హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూస్ వరల్డ్. ఈరోజు మీకు చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే టోఫు రైస్ చూపిస్తాను. టోఫు అనేది సేమ్ మనకు పన్నీర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే టోఫు అనేది సోయాబీన్స్ నుంచి చేస్తారు. ఇది ప్లాంట్ బేస్డ్ అనమాట. పన్నీర్ అనేది మనకందరికీ తెలుసు కదా, పాల నుంచి తయారు చేస్తాము. టోఫులో ఏంటి అంటే ఐరన్ కానీ ఫైబర్ కానీ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. పన్నీర్ కూడా అంతే, అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, దేని ప్రోటీన్స్ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కువ డైట్ చేసేవాళ్ళు టోఫుని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఈరోజు ఈ టోఫన్ యూస్ చేసి మంచి రైస్ చూపిస్తాను మీకు. నేను వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్ బీన్స్ తీసుకున్నాను, మీరు వేరే ఏమన్నా ఆలు అలా కావాలి అంటే తీసుకోండి, బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నేను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాతకి రైస్ కుక్కర్లో చేస్తున్నాను. టోఫా పీసెస్ ఎక్కువగా ఫ్రై చేయకండి, కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే చాలు, తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో చిన్న ఆనియన్ కట్ చేశాను కదా, అది వేశాను. ఒక చిన్న బగారాకు, చిన్న లవంగ, ఒక రెండు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక యాలక వేశాను ఫ్లేవర్ కోసము. అలాగే ఇప్పుడు నేను ఆ క్యారెట్ బీన్స్ కొత్తిమీర అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులో నేను మసాలాలు వేస్తున్నాను. ఎక్కువగా హెవీ మసాలా నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, కాస్త కారం వేశాను. అసలు పచ్చిమిర్చి ఏం వేయలేదు కాబట్టి మీరు ఎంత తింటారో కారం చూసుకొని వేసుకోండి. లైట్గా ధనియా పౌడర్ అయితే వేశాను, అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేశాను, ఇది కొంచెం మనకి వెజీస్ అన్నీ కుక్ అవ్వడం కోసము. ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను. రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, ఎక్కువసేపు ఉంచుకోండి, మాడిపోతుంది. ఇది మనకు రైస్ కుక్కర్ కదా. ఇప్పుడు ఒక కప్ రైస్కి 5 వాటర్ అనమాట, సేమ్ క్వాంటిటీ రెగ్యులర్గా మనం యూస్ చేసేది. అది కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో కలిపేసుకొని చక్కగా ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ చేస్తూ ఉండండి. రైస్ కుక్కర్లో వంట చేయడం మ్యాక్సిమం అందరికీ తెలియదు, అండ్ ప్రాపర్గా చేయడం ఎలాగో అనుకుంటారు, ఇది ఊరికే ఆఫ్ అయిపోతుంది అనుకుంటారు. చాలా ఈజీ అండి, అండ్ వంటలు కూడా త్వరగా అయిపోతాయి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏంటంటే మధ్యలో ఆఫ్ అయ్యి వామ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కుక్ నుంచి, వెంటనే ఇలా బటన్ ప్రెస్ చేసేస్తూ ఉంటారు, అది అక్కడ స్టక్ అయినట్టు ఉంటుంది. ఒక 1 or 2 seconds ఆగిన తర్వాతకి అది వెంటనే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు కుక్కి మీరు ప్రెస్ చేయండి, సరిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తింటే కూడా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.